ఈ అబద్ధాలు ఇంకెంత కాలం? మూడున్నరేళ్లైనా సిపిఎస్ పై ఆలోచిస్తూనే ఒకటో తేదీ దాటి రోజులు గడుస్తున్నా జీతాలు పడ్డం లేదు. అయినా సరే ఉద్యోగులు మేలుకోరుతున్నది తమ ప్రభుత్వమే అని బొంకులు. సిపిఎస్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకుండా బడి చుట్టూ ఇళ్ల చుట్టూ పోలీసులను కాపలా పెట్టి నోటీసులు ఇచ్చి స్టేషన్లలో కూర్చోబెట్టారు. అయినా సరే గురువుల గౌరవం పెంచింది మేమే అంటూ డాంబికాలు. సిపిఎస్ను వారంలో రద్దు చేస్తాను అని హామీ ఇచ్చి మూడున్నరేళ్ల తర్వాత కూడా ఆలోచిస్తూ ఉన్నాం అంటూ రాగాలు. అదే సిపిఎస్ రద్దుపై సీఎం జగన్ బొంకులు. గురువుల సాక్షిగా అబద్ధపు మాటలు, చెప్పింది చేయలేక మీడియాపై దాడి, చంద్రబాబు ఏమి చేయలేదని నిందలు. 2004లో ఓపీఎస్ రద్దు చేసిందే వైఎస్. సమస్యపై తొలుత స్పందించింది బాబు. ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ మంజూరు, పాత పెన్షన్తో సమాన పెన్షన్కు హామీ. నాడు చట్టం చేస్తామన్న వినని ఉద్యోగులు, వారంలో రద్దు అంటూ వారిపై జగన్ వల. ఏరు దాటాక తెప్ప తగలేసిన తీరు. టీచర్లకు గౌరవం పెంచింది మేమే, పెన్షన్కు పరిష్కారం వెతుకుతున్నాం, మాకు ఉద్యోగులపై ప్రేమ ఉంది, 3 ఏళ్లలో విద్యకు 50,000 కోట్ల ఖర్చు, ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం జగన్, మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, గురువులకు ఇదేనా గొప్ప గౌరవం, నగదు లేని పురస్కారాలతో ఆర్భాటం, అవార్డుల నగదు బహుమతి 20,000 ఇవ్వకుండా పంపించేసిన ప్రభుత్వం, బ్యాంకు ఖాతాల్లో తర్వాత వేస్తారట, తొలిసారి టీచర్లకు వింత అనుభవం, పెన్నులు కర్చీఫ్లు నిషేధం, సీఎం పాల్గొన్న టీచర్స్ డేలో అధికారుల అతి, టీచర్లు వస్తారో లేదోనని చివరి వరకు టెన్షన్, మున్సిపల్ ఉద్యోగులతో సభను నింపే యత్నం. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది ఆయనే. సీఎం పీఠంపై కూర్చున్న 3.5 ఏళ్లకు సిపిఎస్పై మంచి సొల్యూషన్ ఇంకా వెతుకుతున్నామని చెప్పింది ఈయనే. సిపిఎస్ ఉద్యోగుల నిలదీతను తట్టుకోలేక, ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఎదురు దాడే మంత్రంగా నోరు పారేసుకుంటున్నది ఈయనే. సిపిఎస్ రద్దుపై సీఎం అడుగుతున్న జగన్ నాటకం ఇది. గత 2 దశాబ్దాలుగా ఏ ఒక్కరు కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్ విషయంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పి ఈయన గారు చెప్పిన అబద్ధాలు. ఓకే, అధికారంలోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పేసి ఉద్యోగులకి హామీ ఇచ్చారు. ఆ తర్వాత సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు సాధ్యం కాదు రద్దు చేయడము, మా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకుండా చెప్పారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణ వచ్చేసి ప్రజల ఉద్యోగులకి చెప్పడం జరిగింది. మధ్యంతరంగా ఒక జీపీఎస్ని తీసుకొస్తాము అన్నారు ఉద్యోగులు. ఉద్యోగ సంఘాలు దాన్ని వ్యతిరేకించారు. సిపిఎస్ రద్దు చేయాల్సిందే అని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళని ఉద్యమం చేయనీయకుండా ఆపడం కోసము ఇక ఈ మధ్య వాళ్ళు 1వ తారీఖున ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారనే భయంతో చెయ్యనివ్వకుండా ఉండడం కోసం వాళ్ళని నారా రకాలుగా కట్టడి చేసి ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళ ఇళ్ల దగ్గర, స్కూళ్ళ దగ్గర, వాళ్ళ చావుల దగ్గర ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళని నిరోధించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు టీచర్స్ డే రోజు ఎక్కడ లేని ప్రేమ వచ్చేసి ఉపాధ్యాయులకి ఇప్పుడు ఆలోచిస్తామని మళ్ళీ ఇంకొకసారి ఒక పరిష్కారం వెతుకుతాము అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి నయవంచన చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఈ సిపిఎస్ రద్దు ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు ఇలాగే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక మధ్యస్థమైనటువంటి ఒక పరిష్కారాన్ని సూచిస్తే ఇదే ఉద్యోగ సంఘాలు, అంటే అప్పట్లో ఈయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే ఉద్యోగ సంఘాలు ఇప్పుడు, అంటే ఈయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు, అందులో రాజీ పడిపోయిన వాళ్ళు కొంతమంది లేకపోలేదు. మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు కన్నా దారుణంగా ఆయనైనా కూడా సరే ఒక పరిష్కారమైనా సూచించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఈయన పూర్తిగా ఆయన ఇచ్చిన మాటనే దాటేశారు. ఇప్పుడు టీచర్స్ డే రోజు మళ్ళీ నిన్న మొన్నటి వరకు అవ్వదు అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పరిష్కారం వెతుకుతాము అని చెప్తూ ఉన్నారు. సో అది ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారట 3.5 ఏళ్ళైన తర్వాత కూడా.